నీ కారణంగానే మా పుత్రుడు అక్ష కుమారుడు అంతమయ్యాడు. నీ కారణంగానే ఎంతో మంది వీరాధి వీరులు యోధాను యోధులు కడతేరిపోయారు. నేటి వరకు ఇవేవి నేను పట్టించుకోలేదు. ఈరోజు నీ సన్యాసి భర్త రాముడు మహాబలవంతుడు. हेलो गाइस वेलकम बैक टू अवर चैनल. वीडियो क्लिप जानकी रामडानी सीरियल नीतना. सो इंदो मन मेन चूडबोनामेंटे लाइक कुंभकर्णु चनिपोयाडन्न विषय रावणुड़ की तेलुस्तुंदी. सो तेलिसिन तर्वात रावणुड़ फीलिंग एला उंदी. सो तन सोदरुडु मरणिंचिन विषयानी लाइक रावणुड़ एला तीसुकुन्नाडु अनेदी इंदो चूडबोतुन्नाम गाइस. चाला अंटे चाला इंट्रेस्टिंग गा उंटुंदी. असलु मिस अवकंडी. फस्ट नुंचि लास्ट वरकु चूडडानिकि ट्राई चेयंडि. सो चूसेद्दाम रंडि. ఏమిటి కుంభకర్ణుడు సంహరించబడ్డాడా? అసంభవం ఇది. తమ్ముడు కుంభకర్ణుడు లోకం మెచ్చిన వీరుడు. తనని ఓడించగల వీరుడు ఇంకా పుట్టనే లేదు. ఈ సమాచారం అబద్ధం. ఈ వార్త అసత్యం. శత్రువుల పన్నాగం ఇది. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి బలహీనుణ్ణి చేయడానికి ఇలా చెప్తున్నారు. కానీ నేను బలహీనుణ్ణి కాదు. వారు ఒడిగట్టిన ఈ దుస్సాహసానికి వెంటనే వెళ్లి శిక్ష విధిస్తాను. కానీ అంతకంటే ముందు మిమ్మల్ని శిక్షించాలి. తప్పుడు సమాచారం తెచ్చినందుకు. శాంతి వహించండి నాన్నగారు. వీరిని వెనకేసుకొని రావద్దు మేఘనాథ. వీడు అసురుడు కాదు, రాముడి సహచరుడు, మాయావి వానరుడు. వీరి ఉద్దేశం ఏమిటంటే నేను వీరి మాటల్ని ఏమాత్రం ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేస్తానని. నాన్నగారు, నిజానికి పెనతండ్రి గారు యుద్ధ రంగంలో వీర స్వర్గం అలంకరించారు. ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాను. మేఘరాధ, నీకు కూడా మతిపోయిందా ఏమిటి? నీ బాబాయి పరాక్రమం గురించి నీకు తెలియంది కాదు. చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు నా తమ్ముడి. మాతా తమరేగా కుంభకర్ణుడికి జన్మనిచ్చింది. బ్రహ్మదేవుడు తను అజేయుడవుతాడని వరం ప్రసాదించాడు. విష్ణువు కాకుండా తననెవ్వరూ అంతం చేయలేరు. అలాంటప్పుడు ఆ వానరులతో యుద్ధంలో తనెలా ప్రాణాలు కోల్పోతాడు? చెప్పండి మాత, చెప్పండి వీరందరికీ. లంకేశ, ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి. తమరి తమ్ముడు ఒక మహావీరుడు, రణరంగంలో వీరమరణం పొందాడు. లేదు లేదు, మీరంతా అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి, నాకు నిజం చెప్పండి. లేదంటే మీ అందరిని చంపేస్తాను, అందరినీ. లంకేశ, నీవు సహనం కోల్పోకూడదు. లంకాధిపతి వంటి వారికి ఈ విధమైన ప్రవర్తన మంచిది కాదు. అసుర గణాలన్నింటికీ నీవే గౌరవం, నీవే ప్రతిష్ట. అటువంటి నీవు ఈ విధంగా ప్రవర్తిస్తే లోకం నీ గురించి ఏమనుకుంటుంది? ఒక మహారాజుకి, ఒక త్రిలోకాధిపతికి తన వ్యక్తిగత దుఃఖం, తన కుటుంబం కోసం ఇలా చెలించిపోవడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఈ వార్త నిజం. నిజంగానే కుంభకర్ణుడు వీరస్వర్గం అలంకరించాడు. మీ మాటే నిజమై కుంభకర్ణుడు అంతమై ఉంటే ఈ లోకంలో ఇక ఎవరూ ప్రాణాలతో మిగిలే సమస్య లేదు. అందరూ మరణించాల్సిందే, అందరూ. నేను ఏ ఒక్కరిని ప్రాణాలతో వదలను, ఎవరిని వదలను. మాత, ఇంకా ఎంతమంది నాశనం కావాల్సిందో చెప్పండి. మాత, మీరే ఆపగలరు లంకేశుడిని. తనే లంకేశుడు, తనే లంకేశుడు, తనే లంకేశుడు. నీ కారణంగానే మా పుత్రుడు అక్ష కుమారుడు అంతమయ్యాడు. నీ కారణంగానే ఎంతో మంది వీరాధి వీరులు యోధాను యోధులు కడతేరిపోయారు. నేటి వరకు ఇవేవి నేను పట్టించుకోలేదు. ఈరోజు నీ సన్యాసి భర్త రాముడు మహాబలవంతుడు వీరుడు అయిన నా తమ్ముణ్ణి సంహరించాడు. ప్రాణంలా ప్రేమిస్తావు కదూ నీ భర్త రాముణ్ణి.
కనుక రాముడికి బదులుగా శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. నేను నిన్ను ప్రాణాలతో వదలను. లంకేశ, ఏంటి మీరు చేస్తున్నది? అడ్డు తొలగండి మామగారు. ముందే చెప్పానుగా అందరినీ చంపుతానని. అంతానికి ఆరంభం ఈ సీతే కావాలి. తన కారణంగానే మా కుటుంబానికి ఇంత నష్టం జరిగింది. లంకేష, ఒక నిస్సహాయురాలని వధించడం లంకాధిపతి వంటి మహాయోధుడికి ఏమాత్రం తగిన పని కాదు. సీతను అంతం చేస్తే నీ సమస్యకు సరైన పరిష్కారం లభించదు. తమరి ప్రతీకారము చల్లారదు రావణ. ఎందుకంటే యుద్ధం అత్యంత విషమ పరిస్థితిని చేరుకుంది. ఇప్పుడు తమరి ముందు రెండే రెండు మార్గాలున్నాయి రావణ. ఒకటి, ఈ జనకపుత్రికను సగౌరవంగా రాముని వద్దకు పంపించడం, లేదా మీ ప్రతిష్టను పెంచడానికై యుద్ధం కొనసాగించడం రావణ. ఉంటే రాముడుంటాడు, లేదా రావణుడుంటాడు. తమ కంటి ముందే సత్యం ఉన్నది. తమ పక్షాన ఉన్న వీరాది వీరులు, యోధాని యోధులు అంతమైపోయారు. కుంభకర్ణుడు కూడా అంతరించాడు. ఈ యుద్ధ ఫలితం తమ పక్షాన ఉండబోదు. సీతను వదిలిపెట్టి ఈ మహావినాశనాన్ని ఆపడమే తగిన పరిష్కారం. ఈరోజు నీకు నీ తమ్ముడి వియోగం ఎంత దుఃఖాన్ని కలిగించుంటుంది. ఈరోజు మీ తమ్ముడు శాశ్వతంగా నీకు దూరమైపోయాడు. ఒక స్త్రీకి నీవు కలిగించిన దుఃఖానికి, అవమానాలకి ఇదే తగిన శిక్ష. ఏ తల్లికి నా అంత దౌర్భాగ్యం పట్టుండదు. ఈ యుద్ధానికి ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఒక్కటే, ఒకవేళ ఈ యుద్ధంలో అసురులంతా నాశనమైపోతే అందులో ఎంతటి తప్పు మా అన్నగారిది ఉంటుందో, తమ తప్పు అంతే ఉంటుంది. అయిపోయిందమ్మా, నాకున్న ముగ్గురు పుత్రులలోను ఇద్దరు పుత్రులను పోగొట్టుకున్నానమ్మా. నీకు తెలుసు, ఏ తల్లికైనా అన్నిటికంటే బాధాకరమైంది సహించరానిది ఒక్కటేనమ్మా, తన సంతానం యొక్క వియోగం. ఇప్పుడు ఒకే పుత్రుడు మిగిలాడు నాకు. తన ప్రాణాలను రక్షించుకోవాల్సి ఉంటుంది. లంకేశుడి వినాశనం జరగకుండా ఆపాలి మండోదరి. ఆ సన్యాసి రాముడు అంతమవుతేనే ఈ యుద్ధం ఆగుతుంది. నాన్నగారు, మనం అనుసరించే యుద్ధ వ్యూహం రేపు మనందరినీ గెలిపించేదై ఉండాలి. వద్దు పుత్ర, రేపు యుద్ధం ఎంత మాత్రం జరగదు. అసుర గణాలకు రాజమాత కైకసి, రాముడు రావణుల మధ్య జరగనున్న యుద్ధాన్ని తక్షణమే విరమించాలని నిర్ణయం తీసుకుంటుంది. సీతను సగౌరవంగా సాగనంపాలని ఆజ్ఞాపిస్తుంది. మాతా, ఎందుకు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు మీరు? నేను ఇద్దరు పుత్రులని కోల్పోయాను. మన అసుర కులంలో వినాశనం కాదు, సిగ్గుపడవలసిన దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇప్పుడు మనకి ఈ స్థితి నుంచి బయటపడటానికి కేవలం ఒకే ఒక దారుంది లంకేశ.
అదేమిటంటే యుద్ధాన్ని ఆపడం. దూత, ఈ యుద్ధ విరమణ సందేశాన్ని శ్రీరాముడికి అందచేయి. రాజమాత కైకసి ఆదేశాన్ని ధిక్కరించేంత అహంకారమా? లంకలో ఈ లంకాధిపతి రావణుని ఎదిరించే అధికారం ఎవరికీ లేదు. చివరికి రాజమాతకైనా సరే మేఘనాదా सो चूसर कदा गैस फस्ट आफ् आल वीडियो मेला कमेंट सैक्नों इफ वीडियो कच्चे वैंने लाइक शेयर मैं चैनल ने सब्सक्राइब चेंडी गैस. सो गैस वीडियो के मुझे चिन्ह विषय मैं मिस्टर मोहन चैनल कदा सो अंदर नैन मूवी रिव्यूस अने सो मूवी रिव्यूस अं मूवी रिलेटेड अपडेट्स अने सो मेर सपोर्ट चैनल ने सब्सक्राइब चेंडी गैस अंड वीडियो नचते लाइक चेंडी शेयर चेंडी गैस. सो प्लीज़ सपोर्ट सपोर्ट उ सो सपोर्ट गैस. सो प्लीज सपोर्ट मी चैनल लिंक अनेदी डिस्क्रिप्शन लो इस्तानु. सो वेल्ली चूडंडी गैस अंड इक वीडियो मनं चूसां कदा स्टार्टिंग नुंडे लाइक कुंभकर्णुडु चनिपोयाडु अन्न विषयं तेलिसिनंटने रावणुडु तीसुकोलेकपोयाडु अन्नमाट. एंदुकंटे तन सोदरुलंदरिलो कन्ना अंड अंदरिलो कन्ना एक्कुव इष्टमैन वाडु लाइक कुंभकर्णुडु अन्नमाट. याक्चुअली एंटंटे वीळ्ळिद्दरे कदा जय विजयुलु. सो अंटे लाइक द्वारपालकुडु कदा वीळ्ळिद्दरु लाइक विष्णुदेवुडि दग्गर. सो काबट्टि वीळ्ळिद्दरि मध्य बॉन्डिंग कूडा अलाने उंटुंदि. కాకపోతే ఇక్కడ కుంభకర్ణుడు చనిపోయినన్న విషయాన్ని నమ్మలేకపోతాడు. ఎందుకంటే అజేయుడు అన్నమాట ఓన్లీ తనని విష్ణుదేవుడు మాత్రమే చంపగలడు అనే వరాన్ని తీసుకుంటాడు. అండ్ ఇంకా తనని ఎవరు ఓడించలేరు. తన మొత్తం బాడీని చూస్తే మొత్తం అందరూ భయపడి వెళ్ళిపోతారు. సో అంత శక్తివంతమైన వాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ శక్తివంతమైన వాడు. సో అంతలా ఎలా చనిపోతాడు మీరు అబద్ధం చెప్తున్నా నేను నమ్మను అంటాడు. సో స్టార్టింగ్లో మనం చూసాం కదా లైక్ ఒక 3-4 మినిట్స్లో లైక్ మొత్తం రావణుడు మొత్తం అందరినీ చంపేస్తానని మీరు అంతా అబద్ధమే చెప్తున్నారు అంటాడు. కాకపోతే నిజం తెలిసిన తర్వాత ఇంకా రాముడి పైన ఇంకా పట్టరాని కోపం అనేది వచ్చేస్తుంది అనమాట. సో దాని తర్వాత యుద్ధానికి వెళ్ళి అందరినీ చంపేస్తాను అని అంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి లైక్ రావణుడి యొక్క తల్లి ఉంది కదా. సో రావణుడి యొక్క తల్లి బాధపడుతూ ఉంటుంది. ఏమని పుత్రశోకం అంటే లైక్ తన కుమారుడే కదా ఇక్కడ కుంభకర్ణుడు. సో కుమారుడు చనిపోయాడని బాధతో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మండోదరి యొక్క పుత్రుడు చనిపోయినప్పుడు కూడా మండోదరి బాధపడి యుద్ధాన్ని ఆపేయండి ఇంక చాలామంది ప్రాణాలు పోతాయి అని అంటుంది. కాకపోతే ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే లైక్ మనకు వచ్చేంత వరకు బాధ ఆ బాధ ఎలా ఉంటుందో మనం చూసేంత వరకు మనం ఆ బాధని లైక్ ఫీల్ అవ్వలేము అనమాట. లైట్ తీసుకుంటాం లైక్ వేరే వాళ్ళకు ఉన్నది అనుకోండి బాధ మనం అంత ఫీల్ అవ్వలేము. ఆ బాధ మనకుంటే మాత్రం అప్పుడు తెలుస్తుంది ఆ బాధ యొక్క లైక్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఏమంటుందంటే లైక్ రావణుడి యొక్క తల్లి కైకసి ఉంటుంది కదా. సో ఆమెకు తెలుస్తుంది అనమాట. సో తెలిసి ఇంక పుత్రశోకం అనుభవించి ఇలా ఉంటుందా నన్ను క్షమించు అని మండోదరిని కూడా అడుగుతుంది. సో ఇంకేంటంటే వాళ్ళంతా ఒక ప్లాన్ చేసుకుంటారు ఏంటి రావణుని యుద్ధం నుంచి లైక్ దూరం చేయాలి అని యుద్ధ విరమణ చేపించుకోవాలని. ఎందుకంటే అలా యుద్ధం నుండి దూరంగా వెళ్తే తనకు రావణుడైనా మిగులుతాడు కదా. సో అంతే కదా మొత్తం అందరూ చనిపోయారు ఇక రావణుడైనా మిగిలాలి అని చెప్పేసి ఇక యుద్ధాన్ని ఆపేయమని చెప్పేసి రాజమాత కింద ఆజ్ఞాపిస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య కొంచెంసేపు సంభాషణ జరుగుతుంది మనం అంతా చూసాము. ఫైనల్లీ రావణుడు ఏమంటాడంటే నేను రాజమాత మాట కూడా వినను ఇది లంక రావణ లంక ఓన్లీ ఇక్కడ రావణుడి మాట మాత్రమే చెల్లుతుంది అని అంటాడు. సో ఇంతలా ఉంది గైస్. సో ఇక్కడ ఓన్లీ రావణుడి మాటే చెల్లాలి మొత్తం ఎవ్వరి మాట చెల్లకూడదు. ఏంటంటే స్టార్టింగ్ వినేటోడు ఎందుకు మనం ఎప్పటిదాకా పక్కనలో మాట వింటామంటే మనల్ని వెనకోసుకొచ్చేదాకా మనం పక్కనలో మాట వింటాము. వన్స్ వాళ్ళు మనకి కొంచెమైనా మనం చేసే పనికి అపోజిట్ చేస్తే అంటే అపోజ్ చేస్తుంటే మనం వాళ్ళ మాట అనేది వినం. సో వాళ్ళని పట్టించుకోమన్నమాట. సో ఇక్కడ కూడా అలానే రావణుడు తన మాట కూడా వినను అని డైరెక్ట్గా ముఖం మీద చెప్పేస్తాడు ఇది రావణులంక నాకు ఎదురు చెప్పడానికి ఎవరికి అర్హత లేదు
లేదు అని. సో ఇంకా వాళ్ళు ఏం చేద్దాం, ఇంకా బాధపడడం తప్ప ఇంకేం చేయలేరు. సో అంతే గైస్, నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, అది ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, అండ్ ఇంకొక విషయం, సెకండ్ ఛానల్ని మాత్రం అసలు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సపోర్ట్ చేయండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.